ఈ యూనియన్ లో ఉన్నారు చాలా ఆల్రెడీ మీరు చేసేసి ఉంటారు ఎన్ని బ్యాచెస్ అయ్యాయి టూ బ్యాచెస్ రెడీ అయిపోయామా మన దగ్గర 125 మెంబర్స్ ఫస్ట్ బ్యాచ్ వెళ్ళిపోయారు అగైన్ ఇంకో 100 మెంబర్స్ రెడీగా ఉన్నారు సో ఈ 125 మెంబర్స్లో ఈ బ్యాచ్లో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు సీరియల్స్లో చెప్తున్నారు మూవీస్లో చెప్తున్నారు వెబ్ సిరీస్ చెప్పుకుంటున్నారు కొంతమంది ఛానల్స్లో జాయిన్ అయ్యారు ఏబిఎన్లో జాయిన్ అయ్యారు ఎన్టీవీలో జాయిన్ అయ్యారు టెన్టీవీలో జాయిన్ అయ్యారు యాజ్ ఎ వాయిస్ ఓవర్ ఆర్టిస్టులుగా యాంకర్స్గా మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళు ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు మన ద్వారా కూడా నాట్ ఓన్లీ డబ్బింగ్ యాక్టింగ్ ఛాన్సెస్ కూడా వెళ్తున్నాయి సో ఇప్పుడు నేను ఒకటే డబ్బింగే చేయిస్తున్నాను నేను వాళ్ళ మీద ఏదో కక్ష తీర్చుకోవడానికో లేకపోతే ఇంకొకళ్ళ మీద ఏదో నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అయింది ఇండస్ట్రీలో డబ్బింగ్ ఇండస్ట్రీలో ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అయిపోయింది ఓవరాల్గా టోటల్గా మిస్ అయిపోయింది ఇప్పుడు ఉన్న దాంట్లో కేవలం ఏ సినిమా చూసినా ఏ సినిమా తీసినా కూడా వెబ్ సిరీస్ అవని ఓటీటీ ప్లాట్ఫామ్ అవని మూవీస్ అవని అవే వాయిస్లు వినబడతాయి తప్ప కొత్త వాయిస్లకి అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు రావడానికి వేరే తెలియడంలా లక్ష రూపాయలతోనే నువ్వు అడ్డుకుంటున్నావు వాళ్ళని అక్కడ ఫస్ట్ స్టెప్ నువ్వు ఆపేస్తున్నావు లక్ష రూపాయలు ఉన్న వాళ్ళు డబ్బింగ్లు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు లక్ష పోతే పోయినని కట్టేసిన వాడు డబ్బింగ్ చెప్పుకోవడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాడు వాడు ఆల్రెడీ కొంచెం వెల్ సెటిల్ గానే ఉండుంటాడు నాకు తెలిసి అయినా వచ్చిన కార్డ్ కి కూడా వర్త్ ఉంటుంది అంటారా లక్ష రూపాయలు కట్టి తీసుకుని యూజ్ ఏ ఉంటుంది వాడు పాకెట్ లో పెట్టుకుని తిరిగితే అంతే ఇప్పుడు నీకు లక్ష రూపాయలు కట్టినంత మాత్రాన నీకు పిలిచి సినిమాలు ఇస్తామని ఏం చెప్పరు చెప్పరు ఆపర్చునిటీస్ ఇస్తామని చెప్పరు మీరు చెప్పుకోవాలంటే మా దగ్గర కట్టాలి అసలు వీడు ఎవడో నాకు అర్థం కావట్లే నా దగ్గర కట్టాలి అనే వీళ్ళు ఎవరో నాకు అర్థం కావట్లే వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఏమైనా వాళ్ళని అపాయింట్ చేసిందా లేకపోతే గవర్నమెంట్ త్రూ ఏమైనా వాళ్ళు ఆఫీస్ పెట్టుకున్నారా ఇవన్నీ నాకు అర్థం కావట్లే ఇవే నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను మీరెవరు లక్ష రూపాయలు కట్టమండానికి మీరెవరు సరే మీది యూనియన్ మరి నేను యూనియన్ ఏ పెట్టానుగా నేను స్టేట్ వైడ్ లో పెట్టాను ఇంకెవరు పెట్టడానికి లేదు స్టేట్ వైడ్ లో తెలంగాణలో ఇంకొకటే ఇంకెవరు పెట్టడానికి లేదు నేనే చెప్తున్నాను మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని మరి మీరెవరు అది చెప్పాలి నాకు మేడం ఇంకా ఇప్పుడు మీరు కార్డ్ ఇస్తున్నారు మీరు ఆల్రెడీ చెప్పారు సీరియల్స్ కి వెళ్తున్నారు అని అక్కడ వెళ్ళినప్పుడు ఈ కార్డ్ చెల్లదు మీరు ఇందులోనే ఉండాలి అని ఇలా బైఫర్కేషన్స్ చేసి పంపించేసిన వాళ్ళు మీకు ఎవరైనా చెప్పారా అలా కార్డు చెల్లదు అని కాదు మీరు అందులో ఉండకండి ఇందులోకి చేరండి వాళ్ళని మైండ్ చేంజ్ చేసే ప్రయత్నం జరిగింది చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అవి కూడా తెలిసింది వాళ్ళు ఇప్పుడు ఇది చెల్లదు అన్నవాడు నాకు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి ఏం లేదు వీళ్ళు భయపడిపోతారు కదా వెళ్ళి వర్క్ కోసం వెళ్ళిన వాళ్ళు నిజంగా భయపడతారు ఇప్పుడు భయపడే వాళ్ళకి చెప్తున్నాను ఇది ఇంకొకసారి భయపడొద్దు నేనే కూర్చొని డైరెక్ట్ గా ఎయిర్ లోకి నేను పంపిస్తున్నాను ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు మీరెందుకు భయపడుతున్నారని మా పిల్లలందరికీ చెప్తున్నాను అనుకోండి కాకపోతే ఇక్కడ ఏంటంటే మైండ్ గేమ్ ఈజీగా మారిపోతుంది మైండ్ గేమ్ అన్నమాట అంటే ఇప్పుడు మేము 30 ఏళ్ల నుంచి మేమున్నాము మాకు స్టూడియోస్ ఉన్నాయి మేము ఆఫర్స్ ఇప్పిస్తాం మీకు మాకు సినిమాలు ఉన్నాయి వాళ్ళు ఏంటి ఇప్పుడు వచ్చారు వాళ్ళు అసలు అది అథెంటికే కాదు అన్న మాట నేను పదే పదే ఎందుకు అంటున్నానంటే ఇదే మాట కొంతమంది అన్నారు బయట అది అథెంటిక్ కాదు ఆ మాట అనే ముందు ఆయన జైల్లో ఉండాలో ఇంకెక్కడ ఉండాలో ఆలోచించుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ కేసీఆర్ గారు అంత పోరాడి తీసుకొచ్చిన తెలంగాణనే కాదన్నట్టు లెక్క ఇప్పుడు ఆయన అంతే యూనియన్ మీరు వేస్ట్ తెలంగాణ వేస్ట్ తెలంగాణ తెచ్చుకోవడం కూడా దండగే తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు దీనికోసమే కదా ఎవరి వర్క్స్ వాళ్ళకి ఈక్వల్గా షేర్ అవ్వాలి కదా ఎవరి ఫండ్ వాళ్ళకి ఎవరి నిధులు నియామకాలు నీళ్లు అన్నట్టు మరి నిధులు నియామకాలే కదా ఇది మరి నిధులు ఎవరి వైపు వెళ్తున్నాయి తెలంగాణలో ఉండి తెలంగాణలో మీరు వర్కులు చేసుకుంటూ తెలంగాణలో స్టూడియోస్ కట్టుకొని తెలంగాణ వాళ్ళని అవాయిడ్ చేస్తూ తెలంగాణ వాళ్ళకి వర్కులు ఇవ్వకుండా మీరు ఇక్కడ ఏం చేద్దామని మీ గుత్తాధిపత్యం ఏంటి ఇక్కడ మీ ఆధిపత్యం చూపించుకోవాలనుకుంటే మీరు ఆంధ్రాకి వెళ్ళిపోవాలి తెలంగాణలో తెలంగాణ యూనియన్ ఏర్పడిన తర్వాత ఇది కాదు ఉండడానికి ఎవరికి హక్కు లేదు మీరు రాకపోతే మీరు రాకపోండి మీరు రాకండి మీరు పనులు చేసుకోండి మీరు ఎలా పనులు చేసుకుంటారో చేసుకోండి మేమేం చేయాలో మాకు తెలుసు మాకు వర్కులు ఇవ్వకపోతే మా పిల్లలకి వర్కులు ఇవ్వకపోతే మేమేం చేయాలో మాకు తెలుసు సో అది చేసేదాకా కూడా ఆగలేకపోతున్నారు వాళ్ళు ఇప్పుడు వర్కులు ఇవ్వండి అని మేము అడిగితే మాకు ఇవ్వము అనడానికి లేదు ఎవరికీ లేదు సో ప్రొడ్యూసర్స్కి కానీ ఇక్కడ సినిమాలు చేసుకునేవాడు ఇక్కడ నిధులు ఇక్కడ ఏమంటారు ఇక్కడ ప్రకృతిని ఇక్కడ దీన్ని వాడుకుంటూ ఏమంటారు వాటిని రిసోర్సెస్ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళకి సోర్స్ చూపించానంటే ఎట్లా
అది అది కరెక్ట్ కాదు కదా. సో ఇవన్నిటినీ నేను ఉద్దేశించి నేను ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాను, నేను హాయిగా నా వర్క్ చేసుకున్నాను, నా అప్పుడు కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి ఏదో గెట్ ఆన్ అయ్యాను. ఇప్పటికీ ఏదో నేను సీనియర్ అని చెప్పేసి నాకు గౌరవం ఇచ్చి నాకు క్యారెక్టర్స్ ఇస్తున్నారు. అది కూడా ఏంటంటే సీనియర్ సీనియర్ కదా పాపం అన్నట్టుగా కొంతమంది పాపం అనుకొని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, టాలెంట్ చూసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. పోనీలే ఇవిడిప్పుడు ఇవిడిప్పుడు ఫౌండర్ ప్రెసిడెంట్ అయింది కదా, రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో ఎందుకులే అని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నిజంగా గౌరవం ఉండి అభిమానం ఉండి అందరూ ఉన్నారు రా. సొసైటీ అంటే అందరూ ఉంటారు, ఒక్కరే ఇట్లా ఉండాలి అనే దానికి ఏం లేదు, లేదు అందరూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక మంచి పని చేయడానికి ముందు ఇలాంటివన్నీ వస్తాయి. అవును, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని దాటుకొని వెళ్తేనే నేను ఒక 10 మందికి నిజమైన కళాకారులకి, నిజంగా నీడున్న పీపుల్కి 10 మందికి నేను చేసినా చాలు నేను యూనియన్ పెట్టి అని ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. కాకపోతే 10 మంది ఏంటి, 100 మంది తయారయ్యారు, 100 మంది తయారయ్యారు, వాళ్ళు హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు. ఇవన్నీ పై మాటలు. ఇప్పుడు మిమ్మల్ని బెదిరించినంత మాత్రాన ఆర్టిస్టులను మిమ్మల్ని బెదిరించినంత మాత్రాన వాళ్ళు కొరిగేది ఏం లేదు, వస్తే ఇటు వస్తారు అన్నట్టు. అవును, ఇప్పుడు నిజంగా వాళ్ళలో నిజంగా ఇది కరెక్ట్ కాదనుకుంటే పేపర్ స్టేట్మెంట్ ఇవ్వమని అడుగుతున్నాను నేను, లేదా ఎక్కడైనా డిబేట్ పెట్టండి, నేను డిబేట్కి వచ్చి మాట్లాడతా. అంతేగాని ఇవన్నీ అనవసరం, ఇది చెల్లదు అన్నవాడు సెల్ల కూర్చుంటాడు ఇక అదే, ఇది చెల్లదు. తెలంగాణ మూవీ అండ్ టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ కార్డు చెల్లదు అని ఎవరైనా అంటే నాకు ఒక ఫోన్ చేయమనండి, లేదా రాసివ్వమనండి వాళ్ళని, ఈ కార్డు చెల్లదు అని రాసివ్వమనండి, లేకపోతే పేపర్ స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఇవన్నీ చేస్తే నేను వచ్చి చెప్తాను ఎట్లా చెల్లదో, ఆయన ఎక్కడ ఉండాలో. ఇప్పుడు మన కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను నేను, ఏమయ్యా మీరు ఇచ్చింది చెల్లదంటున్నారు, మరి మాకు ఎందుకు ఇచ్చారండి, మమ్మల్ని పిచ్చోళ్ళని చేశారు, మరి ఇదిగో వీళ్ళు ఈ పెద్ద ఆయన చెల్లదంటున్నాడంటే నేను వెళ్ళి అడుగుతాను. ఇప్పుడు నాకు కూడా ఒక సోర్స్ ఉండాలి కదా. కరెక్ట్, ఇప్పుడు చెల్లదు అని అన్నారంటే ఉత్త మాట కాదు కదా, ఒక పేపర్ మీద రాసి ఇవ్వాలి మీరు, చెల్లదు ఇది, చెల్లదు ఇది, కరెక్ట్ కాదు ఇది, రాంగ్ అనేది వాళ్ళు రాసిస్తే నేను తీసుకెళ్ళి నాకు ఇచ్చిన గవర్నమెంట్ని అడుగుతాను మరి.